బీజేపీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది చట్ట సభల్లో తమను ప్రశ్నించే ప్రతిపక్షాల నోరు నొక్కేస్తోంది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది శుక్రవారం ఉదయం లోక్సభలో ప్రతిపక్షాలు అదానీ అంశంపై మాట్లాడుతుండగా మైకులు కట్ అయ్యాయి ఇరవై నిమిషాల పాటు మైకులు ఆగిపోయాయి దీంతో సభ్యులేం మాట్లాడారో బయటకు వినిపించకుండా పోయింది ఆ తర్వాత సభ్యులంతా నిశ్శబ్దంగా ఉండాలని స్పీకర్ చెప్పినప్పుడే మైకులు పనిచేయడం మొదలైంది ఆ వెంటనే సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు ఈ వ్యవహారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు గతంలో మైకులు నిలిపేశారు మోదీ స్నేహితుడి కోసం ఇప్పుడు సభా కార్యక్రమాలనే నిశ్శబ్దం చేశారు అంటూ ట్వీట్ చేసింది అదాని వ్యవహారంపై జేపీసీ వేయమన్నందుకే అధికార పక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు ఈ నెల పదమూడు నుంచి పార్లమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి తమ మైకు పనిచేయడం లేదు ప్రభుత్వమే సభ సజావుగా జరగకుండా అంతరాయాలు కలిగించడం చాలా బాధగా ఉందని అంటూ లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్కు లేఖ రాశారు అమెరికా సంస్థ హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టిన అదాని అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తుండగా వారికి పోటీగా రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ సభలో అధికార బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు లండన్లో తానేమి తప్పుడు మాట్లాడడం లేదని తనకు మాట్లాడే అనుమతి ఇస్తే సభలో వివరణ ఇస్తానని రాహుల్ చెబుతున్నప్పటికీ ఆయన సభలో మాట్లాడనివ్వడం లేదు ఇదంతా చూస్తుంటే తన మిత్రుడు అదానిని రక్షించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రతిపక్షాల వాయిస్ బయటకు వినిపించకుండా చేస్తోంది మరోవైపు రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు రోజు రోజుకి ముదిరిపోతోంది ఇతర పార్టీల నుంచి చేరిన వారిని అవమానాలకు గురి చేస్తున్నారు తాజాగా తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్క్ దగ్గర బండి సంజయ్ ఆధిపత్యం మరోసారి బయటపడింది టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ పై గన్ పార్క్ దగ్గర బీజేపీ నిరసన తెలిపింది ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఇతర నేతలు పాల్గొన్నారు కార్యక్రమంలో ముందుగా బండి సంజయ్ మాట్లాడారు ఆ తర్వాత ఈటెల మాట్లాడడం మొదలు పెట్టగానే మైక్ కట్ అయింది ఆ వెంటనే సంజయ్ కు అనుకూలంగా నినాదాలు మొదలయ్యాయి అంతకుముందు సంజయ్ మాట్లాడేటప్పుడు పనిచేసిన మైక్ రాజేందర్ మాట్లాడడం మొదలు పెట్టగానే కట్ కావడంతో రాజేందర్ ముఖం మాడిపోయింది అదేమంటే బ్యాటరీ అయిపోయిందంటూ సాకులు చెప్పారు ఈ కుట్రను పసిగట్టిన ఈటల రాజేందర్ అసహనంతో తిరుగుముఖం పట్టారు బీజేపీలో వలస నేతలకు విలువ లేదని మరోసారి తేట తెల్లమైంది దీంతో బీజేపీలో మనుగడ అసాధ్యమని భావిస్తున్న వలస నేతలు అంతర్మథనంలో ఉన్నారు